చేవెళ్ల ఏసీపీ ఆఫీస్ ముందు మోహరించిన దళిత సంఘాల నాయకులు. పోతుగల్లో దళిత నాయకుడు కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పామేన భార్గవరాంపై దాడికి నిరసనగా దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని దళిత ప్రజా సంఘాల నాయకులు మరియు కుల సంఘాల నాయకులు చేవెళ్ల ఏసీపీ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. అనంతరం ఏసీపీకి వినతి పత్రం అందించారు. పోతుగల్ గ్రామంలో దళితులపై దాడిని జరిపిన వ్యక్తులను నిరసిస్తూ నిందితులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని ఏసీపీ కార్యాలయంలో దళిత ప్రజా సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, కురుమ సంఘాలు, ముదిరాజ్ సంఘాలు, గౌడ సంఘాలు మరియు తెలంగాణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేవెళ్ల ఏపీ ఆఫీస్కు సంఘటన సంబంధించిన అంశాలను తెలియజేశారు. అనంతరం తదితర అంశాలపై మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ స్థానిక పోలీసులు నిందితులను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. శనివారం షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఉదయం 10 గంటల సమయంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి ప్రతి దళిత బిడ్డల ఆత్మగౌరవం ధర్నాలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయగలరని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.